ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ ఈ శరీరంలో ఉన్నాడు, మీలో ఉన్నాడు అంటే సమస్తము అన్నట్టే కదా. అంచేత నీలోకి నువ్వు వెళ్తావు. ఇప్పుడు ఎప్పుడైతే నీలోకి నువ్వు వెళ్ళావో సమస్తము నీలో ఉన్నప్పుడు నీకు అన్నీ తెలుస్తుంటాయి ఒక్కొక్కటి. అందుకే అంటారు మనము సృష్టిలో ఉన్నాం, మనలో సృష్టి ఉంది అంటారు. ఈ శరీరం ఎక్కడుంది? ఈ మొత్తం సృష్టిలో ఉంది. అయ్యో బాబు ఇంత పెద్ద సృష్టి అనుకుంటాం, అంత పెద్ద సృష్టి కూడా మనలోనే ఉంది అంటే ఆశ్చర్యపోతారు చాలామంది. ఈ విషయమే భాగవతంలో చెప్పడం జరిగింది, వివరించబడడం జరిగింది. వ్యాసుల వారు రాశారు భాగవతం. కృష్ణుని బాల్యంలో జరిగిన సంఘటనలో ఒక ముఖ్యమైన సంఘటన ఇది. ఆ సంఘటన ద్వారా నేను భాగవత సన్నివేశాల అంతరాధం అనే పుస్తకం రాశాను. నేను అది చదవాలి ప్రతి ఒక్కళ్ళు. భాగవతం యొక్క సందేశం అంతా ఆ పుస్తకంలోనే ఉంది. అది ఒక్కసారి చదివే టగటక చదివేది కాదు. కృష్ణుని బాల్యంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా ఊరికే సినిమాల రూపంలో, సంఘటనల రూపంలో, కథల రూపంలో ఇనే కావు. దాని అర్థం తెలుసుకోవాలి. అలా ఏం జరిగింది అంటే అక్కడ యశోద పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు ఓసారి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తింటూ ఉంటే గోపికలంతా చూశారు. చూసి నువ్వు మట్టి తింటున్నావా అని చెప్పి, అంత చిన్నపిల్లవాడు. పద మీ అమ్మతో చెప్తాను. అయితే తెల్లేదు తెల్లేదు అంటున్నాడు. తీసుకెళ్ళారండి బలవంతంగా తీసుకెళ్ళి, చూడమ్మా కృష్ణుడు మన్ను తింటున్నాడు అని అడిగింది ఆవిడ. కృష్ణుడు నేను తినలేదు అన్నాడు. అప్పుడు యశోద ఏమందంటే, అలా అయితే నీ నోరు తెరువాను. మీరు చూడండి మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు బాగా, వాళ్ళు గోడకేసిన సున్నం కానీ కణికిలు శుద్ధ మొక్కలు ఇలాంటి నవ్వులతో ఉంటారు. మనం ఎవరైనా చూస్తే గమ్ము నోరు మూసేస్తారు. నోరు మూస్తే మనం గదమాయించి, ఎదవా ఐదు ఎందుకు తింటున్నావు అంటే లేదు లేదు అంటారు, నోరు తెరువు అంటాం. అలాగే యశోద కృష్ణుడు నోరు తెరవమని, నోరు తెరిచాడు. నోరు తెరిస్తే ఆవిడకి మట్టి గది కనిపిస్తా, సమస్త భువన భాండాలు, సృష్టిలో ఉన్న 14 లోకాలు, 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు, సమస్తము కనిపించింది ఆవిడ. ఆశ్చర్యపోయింది ఆవిడ, వీడు మామూలు వాడు కాదు అనుకుంది. అది అక్కడ ఆ సన్నివేశం. కానీ వ్యాసుల వారి సన్నివేశం ద్వారా మనకు అందించినటువంటి సందేశం ఏంటంటే, కృష్ణుడు ఒక్కళ్ళోనే కాదు, కృష్ణుడు చూపించగలిగాడు కానీ అందరిలోనూ 14 భువన భాండాలు ఉన్నాయి. కృష్ణుడిలో ఏ ఆత్మ అయితే ఉందో అదే ఆత్మ అందరిలోనూ ఉంది. ఆ ఆత్మే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మలోనే సమస్త ఈ భువన భాండాలు ఉన్నాయి. 7 అధోలోకాలు, 7 ఊర్ధ్వలోకాలు అని ఎన్నో చెప్పుకున్నాం. అంత గొప్ప సృష్టిని మనలోనే పెట్టుకున్నాం. మన లోపలికి వెళ్తే మీకు తెలియంది ఏముంటుంది చెప్పండి. అందుకే పత్రి గారు బయటికి కాదు లోపలికి వెళ్ళండి అంటారు, ధ్యానం చేయండి అంటారు. మీకు ఇంకా తెలియంది అంటూ లేదు, సమస్త జ్ఞానము ఉంది మీ లోపల.